ఓ సాయినాథ, సద్గురుమౌళి, షిరిడీ పురాధీశ, ఇన్ని మాటలెందుకు? మీరే నా తల్లి, మీరే నా తండ్రి, నా సర్వస్వం మీరే. ఓ సాయిష, అగణిత లీలా విలాస, నిజానికి మీ లీలల పరమార్థాన్ని ఎవరు గ్రహించగలరు? పామరుడైన నేను నా మాటల కందని మీ లీలలను ఎలా వర్ణించగలను? బాబా, మీరు జీవులను ఉద్ధరించడానికే షిరిడీలో అవతరించారు. ప్రమిదలలో నూనెకు బదులుగా నీరు పోసి దీపాలు వెలిగించారు. తామసజనుల అజ్ఞానాంధకారాన్ని పారద్రోలారు. ఓ సాయి, శేషసాయి, ఊరడే వడల్పున్న చెక్కబల్లను ఎత్తులో వేలాడదీసి దానిపై నిద్రించారు. నిరుపమానమైన మీ యోగశక్తిని ఎరుకుపరిచి భక్తజనులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. మీ ఆశీర్వచన ప్రభావంతో ఎందరో గుడ్రాళ్ళు సంతానవంతులయ్యారు. మీరు ఎందరో రోగుల వ్యాధులను ఊదితో నిర్మూలించారు. ప్రభు, మా ఐహిక బాధలను తొలగించడం మీకు అసాధ్యం కాదు. గజరాజుకి చిట్టిచీమ బరువు అవుతుందా? ఓ సద్గురురాయ, ఈ దీనుణ్ణి కరుణించు. దీనబంధు, నీవే దిక్కని నమ్మి వినమ్రంగా మీ పాదాలను ఆశ్రయించిన మమ్మల్ని అలక్ష్యం చేయకు. ప్రభు, నీవు రాజాధిరాజువి, ధనికులలో కుబేరుడివి, వైద్యులలో ధన్వంతరివి. ఈ జగతిలో నీకు నీవే సాటి.